చంద్రబాబు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే రాష్ట్రంలో వృద్ధుల విషయంలో దాదాపు 62 లక్షల వరకు ఉన్నటువంటి వృద్ధాప్య, వితంతు, ఇతర పెన్షన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఒక రికార్డు నెలకొల్పింది. ఒకే నెలలో 2 సార్లు పెన్షన్లు పంపిణీ చేసింది. నవంబర్1వ తారీఖున పెన్షన్లు ఇచ్చింది, నవంబర్30వ తారీఖున మళ్ళీ పెన్షన్లు ఇచ్చింది. డిసెంబర్ 1 ఆదివారం కాబట్టి ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేసేటువంటి విధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. సెలవు రోజుకు ముందు రోజే పెన్షన్లు ఇచ్చేటువంటి విధానం అన్నది అత్యంత ఆసక్తిదాయకం అన్నమాట. నవంబర్ 1 నెలలోనే పెన్షన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది సామాజిక పెన్షన్లకి. చాలా పెద్ద మొత్తం చెప్పాలంటే. ఇంత పెద్ద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు పెట్టి వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఇలాంటి వాళ్ళు ఎవరూ ఇబ్బంది పడకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకుని పెన్షన్లు ముందు రోజే కార్పొరేట్స్ ఆఫీసుల్లో ఇస్తూ ఉంటారు. ముందు రోజు సెలవు అయితే బ్యాంకులు, లేకపోతే మరుసటి రోజు సెలవు కాబట్టి ముందు రోజే జీతాలు ఇచ్చేసేటువంటి ప్రక్రియకి కార్పొరేట్ హాస్పిటల్లు సిద్ధపడతూ ఉంటాయి. అలాంటి కార్పొరేట్ సంస్థల తగ్గట్టుగా చంద్రబాబు నిన్న రాష్ట్రంలో వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి అందరికీ కూడా ముందు రోజే పెన్షన్లు ఇచ్చేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అది కూడా ఇంటింటికి తీసుకెళ్ళి వాలంటీర్ల వ్యవస్థను లేకపోయినా సరే సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. చాలా ఎన్నికల పోలింగ్ ముందు చాలా హడావడి జరిగింది. వాలంటీర్లు లేకుండా పెన్షన్లు పంపిణీ జరగదు అలాంటి చాలా మాటలు చెప్పారు అప్పట్లో సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి. కానీ వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్ల పంపిణీ అన్నది విజయవంతంగా జరుగుతోంది. బహుశా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా అమలు చేసి పకడ్బందీగా నెరవేరుస్తున్నటువంటి వ్యవస్థ ఈ పెన్షన్ల పంపిణీలోనే కనిపిస్తుంది. ఆయన ఎన్నికల్లో హామీలు ఇస్తే దాన్ని అమలు చేయరు అనేటువంటి ఒక అపవాదు చంద్రబాబు మీద ఉంది. ఆయన చాలా హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదు 6 నెలలు గడుస్తున్నా. కానీ పెన్షన్ల విషయంలో మాత్రం ఆయన పక్కాగా 1వ నెల నుంచే పెంచారు. పైగా 1 ఏప్రిల్ నెల నుంచి ఉన్నటువంటి ఎరియర్స్ కూడా చెల్లించారు. 1వ తారీఖునే ఇస్తున్నారు. 1వ తారీఖున ఆదివారం అయితే ముందు రోజే ఇచ్చేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. చాలా పక్కాగా పెన్షన్ల పంపిణీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది చంద్రబాబుకి మంచి గుర్తింపు, మంచి కీర్తిని తెచ్చేటువంటి విధానంగా మనం చెప్పాల్సి ఉంటుంది. దానికి చంద్రబాబును కూడా అభినందించాల్సి ఉంటుంది. ఆ పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో మళ్ళీ చంద్రబాబు వెళ్తున్న దాని మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ప్రతి నెల 1వ తారీఖున ఆయన విమానం, హెలికాప్టర్ ప్రత్యేకంగా వేసుకుని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి దానికోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసేటువంటి ప్రక్రియ, ఆయనే ఇంటింటికి తిరిగి పెన్షన్ల పంపిణీ చేయడం ఏంటంటూ ప్రత్యర్థులు విమర్శలు చేయొచ్చు. కానీ ఆయన మాత్రం ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో కార్యక్రమానికి వెళ్తున్నారు. అక్కడ ఆ గ్రామ ప్రజలతో మమేకమవుతున్నారు, గ్రామ ప్రజలతో ముచ్చటిస్తున్నారు, ఆ గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఆయన ప్రతీ నెల ఇప్పటికే 5 నెలలుగా ప్రతీ నెల సాగిస్తున్నారు. నిన్న కూడా ఆయన రాయదుర్గం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన వెళ్ళారు.